నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జి సెంటర్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము దత్తపుత్రుడికి ఉందా అని వైసీపీ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్ జిల్లా పట్టణ నాయకులు కార్యకర్తలు అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నేరుగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ ను కలిశారు. అభ్యంతరంగా ఉన్న ఫ్లెక్సీని తొలగించే చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ప్రతిగా మేము ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యేలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలగిస్తామని కమిషనర్ చెప్పారని, లేదంటే తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొబ్బాసాయి రిషికేష్ లు మాట్లాడారు. కుతంత్రాలతో ఇదే సెంటర్ లో ఈ ఫ్లెక్సీని వేసి దత్తపుత్రుడు అనటం ఎంత వరకు సమంజసం, ఛాలెంజ్ చేస్తున్నారు. దత్తపుత్రుడు అంటే ఎవరు? సిబిఐ దత్తపుత్రుడు మీ వైసీపీ నాయకుడే గాని మా పవన్ కళ్యాణ్ గారు కాదని గట్టిగా చెప్తున్నాం. మీకు చేతగాక చావక చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో మిగిలిపోయి కావల్ని కనకపట్నం కాదు కదా చెత్తపట్నం చేసేసి చెత్త మీద కూడా పన్ను వసూలు చేసుకుంటా ఒక్క కార్యక్రమం చేయకుండా కూర్చున్నా మీ వైసీపీ నాయకులు కావల్లో 2 సార్లు ఛాన్స్ ఇస్తే ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ పదవులు అడుగుతున్నారు. ఏ మొహం పెట్టి అడుగుతారు మీరు? ఇలాంటి కాంట్రవర్సీ ఫ్లెక్సీలు వేసినందువల్ల నేను ఒక పద్ధతిగా మా కుర్రవాళ్ళు ఎంతో ఆవేశంతో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏ క్షణంలో చించేసి గొడవలు చేసేసి తలా గొడవలు అయిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళని సమన్వయంగా ఉండవలసిందిగా కోరి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఒక ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వెంటనే స్పందించి 3 గంటలకు రండి అని చెప్పారు. గంట ముందు ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళేసి మాట్లాడి రావడం జరిగింది. ఒక అరగంటలో తీపిస్తానని చెప్పారు. అరగంట అంటే మేము చెప్పొచ్చాము, 4 లోపల తీయకపోతే మా ఫ్లెక్సీలు కూడా ఇవి ఫ్లెక్సీని చించడం చేయటం చిల్లర పనులు చేయడం. దమ్మున్న జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ఉండేది. ఇటువంటి కాంట్రవర్సీ పదాలు వాడి జనసేన పార్టీలోని యువతని రెచ్చగొట్టే విధంగా, వారి వారి విలువలు కోల్పోయి ఏదన్నా అసంఘ కార్యక్రమాలు చేసే విధంగా చేయాలనే దురుద్దేశంతో ఇటువంటి పాల్పడుతున్నారని మేము ఆలోచిస్తున్నాం. పిల్లలు చాలా శ్రద్ధగా మంచిగా ఉన్నారు కాబట్టి ఈరోజు కాంట్రవర్సీలు ఏం చేయకుండా సుధాకర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిసి ఫ్లెక్సీ తీయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఫ్లెక్సీని రిమూవ్ చేస్తానని మాకు హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయకుండా మీకు భయం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, కానీ ఇలా బయట ప్రదర్శించి ఫ్లెక్సీల రూపంలో మేము భయపడుతున్నామని తెలియజేయకూడదని ఈ జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ముందునే కమిషనర్ ఎలక్షన్లో చూసుకున్నా 175 పోటీ చేస్తారా గెలుస్తారా గెలవరా అనేది గెలిపోవటం తర్వాత చూసుకుందాం. నీకు దమ్ముంటే వైకుంఠపురం బ్రిడ్జి ఏపీ రోడ్లు రోడ్లు ఏపి, అదేవిధంగా తుమ్మలపంట రోడ్డు ఏపి. ఈరోజు రోడ్డు ఎంత దారుణంగా ఉంది. మన దగదట్టి ఎయిర్పోర్టు ఎట్టు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లా. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి